महिला एमएलसी अने चूडकुंडा एमएलसी कल्तपै अच्युतं एक्कल चेयडं बंडि संजय कुसंस्कारालकु निदर्शनमनि कोरारपेट मंडल बीआरएस अध्यक्षुडु मलयाल देवय्य पेर्कोन्नारु लिकर स्कैम लो एन्फोर्समेंट डैरेक्टरेट विचारण एदुर्कोंटुन्न एमएलसी कल्तपै బండి సంజయ్ చేసిన అంచుత వ్యాఖ్యలకు నిరసనగా కొండ్రపేట మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ వెంటనే ఎమ్మెల్సీ కవితతో పాటు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడబోమని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి సమాజానికి ఎలాంటి సమాధానం చెప్పాలనో తెలువనటువంటి మూర్ఖుడు ఒక మహిళ ఎంపీగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా లోకానికి ఆదర్శంగా ఇలా జాగృతి ద్వారా దేశ తెలంగాణ రాష్ట్రాన్ని మేల్కొల్పినటువంటి ఒక గౌరవనీయమైన వ్యక్తిని పట్టుకొని ఒక ఎంపీగా ఉండి మూర్ఖుడు ఒక మహిళను ఆ విధంగా సంబోధించడు మరి అతన్ని అహంకారానికి నిదర్శనం. మరి బీజేపీ పార్టీ ఈరోజు ఏదైతే భారత మహిళలు అంటాడో భారతీయత అంటారో మరి వాళ్ళ పార్టీ నేర్పిస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మరి ఏ విధంగా ఉన్నాయో ఆ పార్టీ యొక్క అధ్యక్షుని విధానాన్ని చూస్తే ఏర్పడుతుంది. గత అనేక రోజులుగా తన నోటికి వచ్చిందే ఒక పార్టీ అధ్యక్షునిగా ఒక విధానంపై కాకుండా ఒక పద్ధతిగా మాట్లాడకుండా ఏ దొరికితే అది మరి పిచ్చి కుక్క పట్టినట్టు పిచ్చి కలిసిన కుక్క పట్టినట్టు ఏది పడితే అది మొరుక్కుంటూ ఒక మహిళని చూడకుండా గౌరవనీయమైన పోస్ట్లో ఉన్న మహిళను పట్టుకొని ఈ రకంగా మాట్లాడు తెలంగాణ మహిళా లోకాన్ని తెలంగాణ అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అవమానించినట్టే మేము భావిస్తున్నాం. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ మరి ఏ విధంగా పరిపాలిస్తుండో మామూలు జనానికి కూడా తెలుసు. మరి ఎవరైతే అతన్ని విమర్శిస్తున్నారో పార్టీని విమర్శిస్తున్నారో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో మరి ఇలాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న చరిత్ర మనకు కళ్ళకు కనబడుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడడం అది సమాజానికి ఏ విధంగా సాంకేతం పొందుతుందో పునరాలోచించుకోవాలి. మరి ఈరోజు ఆ వ్యాఖ్యలకు నిరసనగా కొనరావుపేట మండల కేంద్రంలో మరి ఆయన దిష్టిబొమ్మ బండి సంజయ్ దిష్టిబొమ్మ కాలబెట్టడం జరిగింది. ప్రజలు ఓట్లేసి నిన్ను ఎంపీగా గెలిపిస్తే ఏనాడు ప్రజలను పట్టించుకున్న పాపానవు ఇక్కడ నీకు ఓట్లేసిన ప్రజలను ముఖం చూపించే దిక్కు లేదు కానీ మరి నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ రోజు వార్తల్లో ఉంటానని ప్రయత్నం చేస్తాడు. ఈరోజు మాట్లాడిన కవితకపై మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి, బేషరత్ క్షమాపణ చెప్పాలి. బండి సంజయ్ మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ కవిత మీద మాట్లాడిన వాటి మాటను మరి పూర్తి కొండ్రపేట మండలం నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకించి మరి ఆ మాట్లాడినటువంటి మాటను ఇవాళ స్త్రీలంటే గౌరవం లేదు బండి సంజయ్ గారు, స్త్రీలంటే గౌరవం లేనటువంటి బండి సంజయ్ మరి ఆ మాటను బేసెర్తిగా వెనకకు తీసుకోకపోతే నువ్వు ఎక్కడ తిరిగినా అడుగడుగున అడ్డుకొని నిరసన తెలిపే కార్యక్రమం తీసుకుంటాం. బేసెర్తిగా క్షమాపణ చెప్పి ఆ మాట వెనక తీసుకోవాలని కోనరాపేట మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నువ్వు గెలిచి 4 ఏళ్ళు అవుతుందయ్యా, ఏం చేసినావు మా ప్రాంతానికి, ఏం చేసినావని అలా కేసీఆర్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. పొద్దుగాలు లేతే మన పిచ్చి కుక్క ఊరినట్టు రొల్లపన్న పిచ్చి కుక్క కుత్తరు చూడు. ఆ రకంగా తప్ప నువ్వు మాట్లాడింది ఏం లేదు, ఇక్కడ చేసింది ఏం లేదు. ఒక మోటుగా మాట్లాడే మాటలే ఉన్నాయి తప్ప కానీ నీ దగ్గర జ్ఞానము ఒక పద్ధతిలా ఒక ఎంపీగా మాట్లాడినటువంటి మైండ్ నీ మా మైండ్లో లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు కుక్క మరిగినట్టు మొరడానికి వనికెత్తవు తప్ప ఇంకో పనికి వనికిరావా అని చెప్పి కోనరాపేట మండలం నుంచి హెచ్చరిస్తున్నాం. కవర్ధార్ అన్నటువంటి మాట వెనక తీసుకోకపోతే ఎక్కడికక్కడ నిలదీసే రోజులు దగ్గరున్నాయని హెచ్చరిస్తూ ఈ కోనరాపేట మండలం నుంచి తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మన స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, మన రాజ్యసభ సభ్యురాలైనటువంటి ఎమ్మెల్సీ కవితక్క మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, చట్టం చట్టం పనిచేస్తుంటుంది కానీ చట్టాన్ని వక్రీకరించి మాట్లాడడం మాత్రం ఒక స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు మాట్లాడడం చాలా తప్పు. మన భారతదేశ సంస్కృతి స్త్రీని గౌరవించడం,
మహిళను గౌరవించేటువంటి భారతదేశాన్ని మీరు పరిపాలిస్తారు మీరు పరిపాలించేటువంటి వ్యవస్థలో ఇట్లాంటి ఒక జాతీయ పార్టీ అధ్యక్షునిగా ఉండి మహిళను దూషించి మాట్లాడడం ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు నీ విజ్ఞత గీచి పెడుతున్నాం మేము ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఒక హుందాగా ఉండి నువ్వు ప్రజాప్రతినిధిగా ఇక్కడి నుంచి ఓట్లు దన్నుకొని నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి ఈ ప్రాంతానికి ఆవగింజంత పంజేనటువంటి వ్యక్తివి ఏమున్నా కుక్క మురిగినట్టు మురుగుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కుక్కల కొట్లాడ పెట్టడం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసుకుంటూ మన భారతదేశ సంస్కృతిని స్త్రీని గౌరవించడం తప్పకుండా స్త్రీని గౌరవించాలి ఎమ్మెల్సీ కవితక్కను నువ్వు ఎట్లాంటి మాట మాట్లాడినో దాని వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోనరావుపేట బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.